దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు భారత్ ఆకాశ మార్గ నిఘపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఇందులో భాగంగా డీఆర్డీవో ఆరు ఎయిర్ బోర్ను ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్స్ ను చేయనుంది ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ పదకొండు కోట్ల రూపాయల ఈ కీలక ప్రతిపాదనలకు తాజాగా ఆమదముద్ర కూడా వేసింది సీసీఎస్ అనుమతి ఇవ్వడంతో డీఆర్డీవో ఈ ప్రాజెక్టుకు అవసరమైన ఏ త్రీ వన్ నైన్ లేదా ఏ త్రీ టూ వన్ విమానాలను ఎయిర్ ఇండియా నుంచి తీసుకునే అవకాశాలు ఉన్నాయి వీటిలో మార్పులు చేసి డబ్ల్యూ అండ్ సి వ్యవస్థలను అమర్చను దీంతో పాటు భారత్ లో అభివృద్ది చేసిన యాక్టివ్ ఎలక్ట్రికల్ స్టాండ్ ఆరే రాడార్లను సైతం వీటిపై ఏర్పాటు చేయనున్నారు ఈ విమానాలు నిఘా నేత్రాల వలె పనిచేస్తూ ఫైటర్ విమానాలు క్రూజ్ క్షిపణులు డ్రోన్లతో పాటు ఆకాశం లేగరే అన్ని వస్తువుల్ని భూమిపై అమర్చిన రాడార్ల కంటే చాలా ముందుగా గుర్తిస్తాయి కీలక ఆపరేషన్లలో ఏరియల్ కంట్రోల్ రూమ్ వలె పనిచేయడమే కాకుండా సముద్రాల నౌకల కదలికలను ఓ కంట కనిపెడుతోంది భారత్ వద్ద ఇప్పటికే ఇజ్రాయెల్ తయారు చేసిన మూడు ఫాల్కన్ అవాక్స్ రాడార్లు దేశీయంగా అభివృద్ధి చేసిన రెండు నేత్ర రాడార్లు ఉన్నాయి పాకిస్తాన్ వద్ద సాబ్ టూ జీరో 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 ఎర్లీ వార్నింగ్ వ్యవస్థలు ఉండగా ఇప్పుడు భారత్ కూడా ఈ నిఘా నేత్రాలపై దృష్టి సారించింది